Hi friends, welcome to National Kalyani Vlogs. ఒక మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ పునుకులండి. ఈ క్యారెట్ పునుకుల్ని కొవలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇప్పుడు చూసేద్దాం. పులకు కావాల్సిన మెయిన్ క్యారెట్ అండి, అలాగే పులిసిన దోశపిండి, కళ్యామాకు, కొత్తిమీర, ఇవన్నీ ఇలా ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవాలి. ఓవర్ నైట్ ఉన్న దోశపిండి ఉంటుంది కదండి, అది పులిసిపోయి ఉంటుంది కదా, సేమ్ మనకి పునుకులు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో సో అదే దోశపిండి అండి. సో ఇక్కడ మనం యూజ్ చేసుకొని ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని క్యారెట్ తురుముకొని ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకొని పచ్చిమిర్చి అవన్నీ ఇలా రెడీ చేసుకొని చూసారా, నేను ఇక్కడ హాఫ్ కప్పు దోశపిండి తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఎంత ఉంటే అంత తీసేసుకోండి. సో నేనైతే హాఫ్ కప్ తీసుకున్నాను పులిసిన దోశపిండి. చిన్నగా తరుముకున్నాను క్యారెట్, ఒక రెండు తరుముకున్నానండి. ఒకటి ఆనియన్, ఒకటి పచ్చిమిర్చి, కళ్యామాకు, కొత్తిమీర, ఇవన్నీ వేసుకోవాలి. సాల్ట్, లైట్గా బేకింగ్ సోడా వేసుకోండి. సో ఈ విధంగా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ నేను బియ్యం పిండి తీసుకున్నాను, అలాగే ఒక టీ స్పూన్ నేను మైదా కూడా తీసుకున్నానండి. ఇలా తీసుకోవడం వల్ల మనకి మంచిగా వస్తాయి. చూసారా, ఇక్కడ కొంచెం బేకింగ్ సోడా తీసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఇక్కడ బాగా కలిపేసుకోవాలి మనము. మనం ఇక్కడ క్యారెట్ ఎక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి క్యారెట్ పునుకులని అంటున్నామండి. సో ఇక్కడ కొన్ని వాటర్ బౌల్లో ఉంటాయి కదా, సో అందులో వేసేసుకోవాలి. సాల్ట్ కూడా చూసుకొని వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ని ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. మనకి పునుకులు ఏ విధంగా చేసుకుంటామో అదే ప్రాసెస్లో చేసుకుంటామండి. చూడండి, ఓకే, మనము బ్యాటర్ మొత్తం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా పునుకులు వేసుకోవడానికి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని మనం కడాయిల్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ మనకి ఇట్ అయిందో లేదో కొంచెం పిండి వేసుకొని చెక్ చేసుకుందామండి. చూసారా, మనకి ఆయిల్ ఇట్ అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్నగా వీటిని క్యారెట్ పునుకులు వేసేసుకుందాం. చూడండి, చిన్న చిన్నగా వేసుకోండి. ఇలా చిన్న చిన్నగా వేసుకొని తీసుకుంటే మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. క్యారెట్ తినని వాళ్ళకైతే ఈ విధంగా పునుకులు వేసి ఇస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా అండి. సో అందుకోసమని ఈ విధంగా క్యారెట్ పునుకులు అయితే ట్రై చేయండి మీరు కూడా. సో చూసారా, మనకి ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంత సైజ్ అంతవరకు చిన్న చిన్నగా పునుకులు వేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి మొత్తం ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి రెండు వైపులుగా. మనకి ఇవన్నీ గోల్డెన్ కలర్లో వేగితే సరిపోతుందండి. చూసారుగా, మనకి ఇవి వేగిపోయాయండి. చూడండి, ఈ కలర్లో వస్తే సరిపోతుందండి మనకి. సో ఇవి ఇప్పుడు వేగిపోయాయి కదా, ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, మనకి క్యారెట్ పునుకులన్నీ రెడీ అయిపోయాయండి. ఈ విధంగా అన్ని పునుకులు వేసి తీసుకున్నాం కదా. సో చూడండి, టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటుంది. టమాటో చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ ఈవినింగ్ స్నాక్లా తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.